సిద్దిపేట జిల్లా మిర్జట్టి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు తొలి మెట్టు కార్యక్రమంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతులకు ఎంఈఓ ప్రభదాస్ పాల్గొని ఉపాధ్యాయులతో మాట్లాడారు. गत रे संवस करोना पैंडमिक सिचुएशन विद्यार्थी अदे मरी असर निवेदिक लेकते न्यास निवेदिक इंका रकर सर्वे मैं वनकबड़ी उन्मनेता దాని కారణం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి అంశం అట్లాంటి సందర్భంలో పట్టి మనం మళ్ళీ పునరుద్ధరణ కావాల్సిన అవసరం వచ్చింది. విద్యా సేవలు తరించాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి ఇట్లాంటి కీలకమైనటువంటి తరుణంలో ఇప్పటికే మనం ఆంగ్ల భాషను ప్రవేశపెట్టుకొని భౌతికంగా మరియు ఆన్లైన్లో శిక్షణ కూడా తీసుకోవడంటువంటిది జరిగింది. ఇప్పుడు కొద్దిగా వెనకబడుతున్నామని భావించిన ప్రభుత్వం ఈ వెనకబడతనాన్ని నిర్మూలించేందుకు రూపాంతరించేందుకు తీసుకొచ్చినటువంటి కొత్త కార్యక్రమమే ఎఫ్ఎల్ఎన్ అనేటువంటిది. మనం తెలుగు భాషలో టర్మినేట్ అని తీసుకుంటా ఉన్నాం. కనీస పరిజ్ఞానం రాయడము చదవడం అంకెలు సంఖ్యలను గుర్తించడం లాంటి ప్రాథమిక అంశాలను సాధించే సందేశంతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం వరాయిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహిస్తున్న కరోనా నివారణకు ఏర్పాటు చేసిన బూస్టర్ డోస్ కేంద్రాన్ని సందర్శించారు జిల్లా మెడికల్ హెల్త్ అధికారి డాక్టర్ సుమన్ మోహన్. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కోవిడ్ కేసెస్ మళ్ళీ మన జిల్లాలో పెరగడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఆల్రెడీ మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత 6 మాసాలకే మనము థర్డ్ బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మా వంతు బాధ్యతగా మేము కూడా జిల్లాలోని అన్ని సబ్ సెంటర్ల పరిధిలో ఆశా ఏఎన్ఎంలు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకు దాదాపు 3 లక్షల మంది దాకా చిన్న పైచిలుకు దాకా కూడా థర్డ్ డోస్ బూస్టర్ బెనిఫిషరీస్ ఉన్నారు మన జిల్లాలో. ఈ గ్రామంలో కూడా దాదాపు 700 మంది దాకా డ్యూ ఉన్నారని చెప్పడం జరిగింది. సో మా ప్రజలకు విజ్ఞప్తి ఒకటే, దయచేసి అందరూ కూడా బూస్టర్ డోస్ తీసుకోగలరు. ఎందుకంటే మనకు సిమ్టమ్స్ లేకుండా మనకు ఎందుకంటే గత సంవత్సరం దాటిపోయింది కాబట్టి మనం ఎందుకంటే మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి, రోగశక్తి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి బూస్టర్ డోస్ తీసుకుంటే మళ్ళీ ఒక సంవత్సరం వరకు కూడా మనకు వైరస్ సోకినా కానీ ఎటువంటి లక్షణాలు లేకుండా మనము ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్ఓ లింగమూర్తి తెలిపారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండలానికి చెందిన పలువురికి కోవిడ్ బూస్టర్ డోసులు వేశారు. వివిధ గ్రామాల్లో ప్రికాషన్ డోస్ అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ 3వ డోసు కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది.
ఒకటి రెండు డోసు తీసుకున్న వాళ్ళందరూ ఆరు మాసాలు పూర్తయిన వెంటనే మూడో డోసు తీసుకోవడానికి గ్రామాల లోపల ప్రతి ఊర్ లోపల వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మూడో డోసును వినియోగించుకున్నట్లయితే ఈ వచ్చే సీజన్లో మళ్ళీ కరోనా నుంచి మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు మూడో డోసును తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే వర్షాకాలంలో వర్షాలు ముమ్మరంగా పడుతున్న నేపథ్యం లోపల ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం అధికంగా ఉంది కాబట్టి ఈ దోమలు ఈగల వ్యాప్తి ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నందున వాటి స్థావరాలను నిర్మూలించడంతో పాటు మురుగునీరు నిల్వ లేకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకొని ఈ సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని కోరుతున్నాము ఎవరికైనా అనారోగ్యము కలిగిన వెంటనే సిబ్బందిని సంప్రదించాలని ఆశావర్కర్లను కానీ ఏఎన్ఎం కానీ సంప్రదించినట్టుంటే వారికి అవసరమైన మందులు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కావున ప్రజలందరూ సహకరించి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాము సిద్దిపేట జిల్లా ఎన్సన్పల్లి గురుకుల పాఠశాలలో నాలుగు రోజుల నుండి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినా పట్టించుకోవడం లేదంటూ వెంటనే ప్రిన్సిపాల్ వార్డెన్ కుక్ను సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.